అందరికి బాగా బ్లెసింగ్స్ నేర్పిస్తున్నావు వందనాలయ్యా. బ్లెసింగ్స్ వందనాలయ్యా. అందరిని కాపాడండి, అందరిని కాపాడండి, అక్క వాళ్ళందరినీ కాపాడండి, అక్క వాళ్ళు అందరిని కాపాడండి. మేము ఈరోజు కూడా మంచి లెసన్ నేర్చుకోవడానికి కృప చూపించండి, కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. Amen. Amen. Wow, Sasha. Very good. Very good. Praise the Lord, Sasha. Akka, my pinni birthday vachesam, Akka. Avuna. Ninna raledandi, Sasha, nuvvu? Akka, bayatiki vellam, Akka. Avuna. Okay. నిమ్మక్క అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సాషా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ శ్యామక్క. అన్మ్యూట్ అక్క. ప్రజలక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మిన్నీ అక్క. శ్యామక్క ఎవరితో మాట్లాడుతున్నావు అక్క? అక్క మళ్ళీ చిన్న చేసేసి చెయ్యక, స్టార్టింగ్ ప్రేయర్ చెయ్యి. సాష చేసింది, నువ్వు కూడా చేసి. ఓకే పిల్లలు అందరూ చేతులు తొడించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ యొక్క సమయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి దినమునైనా మేము ఇలాగ చేరుకుని సండే స్కూల్ నైనా ప్రభా చక్కగా చేరుకుని తండ్రి ప్రభా నైనా మేము చక్కని వాక్యాలతో నైనా ప్రభా చక్కని విషయాలు నేర్చుకుంటున్నాం. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం మరి సండే స్కూల్ ప్రారంభించుకోవచ్చుండగా తండ్రి మీ యొక్క సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. అయినా మాకు ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము పాడుచిన పాటల ద్వారా గానీ, మేము చేసిన యాక్షన్ సాంగ్స్ ద్వారా గానీ, మేము చేసిన యాక్టివిటీ ద్వారా గానీ ప్రభా సమస్తము నీకు మహిమ కలుగుటకు సహాయం దయచండి. ఇక చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, అలాగే ప్రభా అక్క వాళ్ళని బట్టి వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏస్తున్నామమ్మా, ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. యాక్షన్ సాంగ్ చేద్దామా? చాలా మంది నించో రెడీగా ఉన్నారు పిల్లలు. సూపర్, వెరీ గుడ్. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం. నించోని లేని వాళ్ళందరూ కూడా నించోండి, గబ్బ నించోండి ఫాస్ట్ గా. సూపర్, ఓకే యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓ yes, yes, Jesus. మొన్న మనం నేర్చుకున్నాం కదా ఒక పాట, ఆ పాట చేద్దాం పిల్లలు. చేద్దామా? ఓకే. భాగ్యము పొంది తిని ప్రభు సాక్షిగా నేను.
చేస్తుంటే చూసి నవ్విన సాతానా పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు మెమరీ వర్స్ నే చెప్తుంటే కొంత పట్టిన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా క్లాస్లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా అంత సీను లేదు నీకు అంత సీను లేదు నీకు టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతానా అంత సీను లేదు నీకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు మమ్ము ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు
మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. పిల్లలు ఎవరితో చెప్తున్నారు? పిల్లలు అంత తీరలేదు అని సాతాన్ గారితో చెప్తున్నారు కదా. మనం చాలా సండే సండే స్కూల్లోకి వెళ్ళినప్పుడు అడ్డుపడిపోతా ఉంటాడు. ఏయ్ నువ్వు సండే స్కూల్ వెళ్ళకు, ఏయ్ సినిమా చూడు, ఏయ్ గేమ్స్ ఆడు అని అలా డిస్టర్బ్ చేస్తా ఉంటాడు కదా. మనం మెమరీ వర్స్ నేర్చుకొని మెమరీ వర్స్ చెప్తుంటే సడన్ గా గొంతు పట్టేస్తారు పిల్లలు. అది కూడా సాధన పనే. మనం ఏదైనా చాక్లెట్స్ తీసుకోవాలని ఎంతో ఆశపడిపోతాం టీచర్ చాక్లెట్ ఇస్తుంది. మనం సారీ కూడా థ్యాంక్ యూ కూడా చెప్పాం టీచర్ కి. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ వెరీ మచ్ టీచర్ చెప్తామా? అది కూడా సాధన పనే పిల్లలు. అటువంటి సాతానుడు మనం డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చెప్పాలి? అంత సీన్ లేదు, మళ్ళీ ఇంకోసారి చేద్దామా? యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మెమరీ వర్స్ నే చెప్తుంటే కొంతు పట్టిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మమ్ము ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతానా, అంత సీను లేదు నీకు. మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. మమ్మ ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. సూపర్ పిల్లలు, చాలా బాగా తాతాన్ని అంత సీన్ లేదని చెప్పేసి వెళ్ళగొట్టేశారు పిల్లలు. సూపర్ ఉంది, చాలా చాలా బాగా చేశారు, సూపర్ గా చేశారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ, ఓవర్ టు ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క, వండర్ఫుల్ సాంగ్, అసలు వండర్ఫుల్. నిమ్మి అక్క బాగుంది కదా, యాక్షన్ సాంగ్ సూపర్ చేశారు పిల్లలందరూ కూడా, వండర్ఫుల్ గా చాలా చాలా బాగా చేశారు, సూపర్ సూపర్ గా ఉంది. రేపు నేను మీకు అందరికి వీడియో చూపిస్తాను, సరేనా? ఓకే అక్క. అక్క మరి హోంవర్క్ చెక్ చేసేద్దామా?
ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. హోంవర్క్స్ తెచ్చుకున్నా. ఓకే ఓకే చాలా బాగుందిరా, సూపర్ గా ఉంది. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు మమ్మీ. క్రీస్తు మనల్ని సంతానం చేసెను. ఓ కూడస్ వండర్ఫుల్. ఫ్రీడమ్ వచ్చింది ఏంచులి నాకైతే సాతాన్ నుంచి. వెరీ గుడ్, బాగుంది ఇన్స్లీనా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వావ్ చాలా బాగుంది, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. అన్న గ్రేస్, ప్రైజ్ ది లార్డ్. ఓ బాగుంది అన్న గ్రేస్, వెరీ గుడ్. నీ చేతికి పట్టదా అది, చిన్న చేస్తావా? ఓకే నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు Annie and Grace. God bless you, Nana. Annie and Grace. God bless you, Nana. Super. Wonderful. Chala bond, Nana. Chakka chesaru. God bless you, Nana. Very nice. Next. Charles. Hai, nu kanapatledra sarikka. Okay. God bless you, Nana. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. హాయ్ కుట్టి. ప్రియాంచి, రియాంచియా మీ పేర్లు? మీ పేరు ప్రియాంచి, తన పేరు రియాంచి. బాగున్నారు నాన్న? చాలా బాగుంది. సూపర్ గా, వెరీ నైస్. చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. హాయ్ హసన్న. చాలా బాగుంది నాన్న, ఎంత బాగా చేశారు, చక్కగా చేసుకొచ్చారు, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఎందుకు వేసుకున్నావు వస్తున్నాను సంఖ్యలు అలాగా చెప్పు. పాపాల నుంచి విడవచ్చాలి. పాపం పాపాన్ని తీసుకోవాలి, తీసుకోవాలని చేస్తున్నా. నో ప్రాబ్లం, చారకరమైన సంగతి కదా ప్రజలక్క, అందరు సంకెళ్ళతో వచ్చారు. కానీ ఆశ్చర్యకార్యం ఏంటంటే, జయంత్ సోనిక సంకెళ్ళు ఎందుకు వేసుకున్నారు? అవి ఎందుకు ఇలా మళ్ళీ తీసేస్తారు, ఓపెన్ చేస్తారు? ఒకళ్ళు ఎందుకు వేసుకున్నారో చెప్పండి, ఎందుకు ఓపెన్ చేశారో చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు సూపర్ సూపర్, నువ్వేం చెప్తావు?
హలో ఓకే నాన్న, ఓకే ఓకే ఓకే, నాకు చాలా బాగా చెప్పాడు. గడ్ బ్లెస్ అన్న చక్కని ఆన్సర్ చెప్పాడు కదా, వెరీ గుడ్. నెక్స్ట్, హాయ్ కిలోని జోయాష్, ఏడు హీరో స్టక్ అయిపోయింది కదా, మళ్ళీ వద్దాం వీళ్ళ దగ్గరికి. హాయ్ శిలోని, సెలీనా, సెలీనా ఎవరు వేశారు నీకు ఆ బంధకం? సెలీనా, సెలీనా ఎవరు నిన్న అలా బంధించేశారు? సెలీనా ప్లీజ్ హెల్ప్ 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 ప్లీజ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, కనిష్క. కనిష్క, వావ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్ నాన్న. ఫైవ్ బర్డ్, ఫ్రీ బర్డ్, ఓకే ఓకే, బాగుంది నాన్న, చక్కగా రాసుకున్నావు, వెరీ గుడ్. ప్రైస్ లార్డ్. శ్రమకు వచ్చావా? గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న. పర్లేదు నాన్న, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. పైకి చూస్తున్నానండి తమ్ముడు, ఓకే ఓకే, నర్సి కృప. ఓ, అందరు ఇక్కడికి వచ్చి భలే ఉంది, వెరైటీగా. ఏ మళ్ళా చెప్పు, నర్సి కృప. అయ్యా అక్క, తెగిపోయిన సంఖ్యలు మళ్ళీ ఎక్కడికి వస్తాయి అక్క కొత్తవి? అలాగే చూపించు. ఓకే, క్రైస్ట్, ఓకే, నీది కూడా చూపించు ఐజాక్. చాలా బాగుంది, బెంచ్మెన్ దగ్గర పెట్టు, దగ్గర పెట్టు. మళ్ళీ ఇంకోసారి పనికి వస్తుంది అది, బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే ఓకే ఓకే, బాగుంది నాన్న, చక్కగా రాసుకున్నారు మీరు నోట్స్ అంతా కూడా, చాలా బాగుంది, వెరీ నైస్. మీ యాక్టివిటీ ఏది? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు, బాగుంది. దగ్గర పెట్టి కొంచెం ఒకసారి తీసుకెళ్ళా, ప్రజల అక్క కరాటలోని వాడు ఇలా పట్టుకుని ఇట్లా 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 చైన్ ఇలా ఇలా ఏదో అంటారు, అలా వస్తుంది. సూపర్ హీరో జన్య, సూపర్ హీరో ఉంది, దాంతోనే మనం ఎవరిని సైతాన్ని ఎదిరించగలం కదా, అందుకే వేసింది ఈ రోజు చెల్లి, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ చెల్లి. ప్రైస్ కిల్లా, నైస్. నాగేష్, వెరీ గుడ్ తల్లి, బుక్ చేసావా?
వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రిస్కిల్ సూపర్ గాడ్ బ్లెస్ యు ప్రిస్కిల్ ఒక చాప్టర్ కాదు కదా అక్కడక్కడ వచనాలు తెలుసుకున్నావా అంత వినిపించదు అనుకుంటావా సరే 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 ఓకే నాన్న బాగుంది సూపర్ సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు ఇదో చెప్తుంది ప్రిస్కిల్ ప్రిస్కిల్ సామ్సియాన్ బాగుంది బాగుంది శాంజియాన్ నెక్స్ట్ సూపర్ గా ఉంది నాన్న షారన్ అచ్చు అచ్చు రెప్ప పాటలు తెగిపోతున్నాయి సంఖ్యలు చాలా బాగుంది చాలా చాలా బాగుంది చక్కగా చాలా నీట్ గా చక్కగా చేసాను సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు అక్క బ్లెస్సింగ్ చూడలేదు ప్రైజ్ ది లార్డ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ బ్లెస్ యు అక్క బాగుంది తల్లి నువ్వే స్కెచ్ చేసుకున్నా నీ మొహాన్ని వావ్ చాలా బాగుంది నిజంగా వండర్ఫుల్ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు 1 యోహాను 4:4 వండర్ఫుల్ ప్లస్ ఎంత బాగుందో సూపర్ వండర్ఫుల్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ పద్మ డాడీ లెసనా ఓకే షర్లీ ఓకేనా బాగుంది చక్క సింపుల్ గా చాలా చాలా బాగుంది వెరీ నైస్ తమ్ముడు ఏంటి తమ్ముడు బాగుంది గాడ్ బ్లెస్ యు నానా గాడ్ బ్లెస్ యు ఓకే ఏ చూపించు షెర్లిన్ ఒకసారి చూపించు షెర్లిన్ ఇది కాదు యాక్టివిటీ చిన్నగా బాగుంది దాచుకో నోట్బుక్ లో పెట్టే వెరీ గుడ్ ఓ సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు జోయస్ కా బంధకాల నుంచి బయటకు రాలేకపోతున్నావా ఒక్క నిమిషం జోయస్ ఉండు ఉండు మళ్ళా స్టార్ 1, 2, 3, 4, 5, 6, 7 వెరీ గుడ్ వెరీ గుడ్ బంధకాల నుంచి విడుదల పొందాడు కదా జోయస్ ఎవరు తీసుకొచ్చారు నేను బయటికి
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చిలాని చూపించమ్మా, చిలాని. వెరీ గుడ్ నాన్న, బాగుంది. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాగుంది, సూపర్ గా ఉంది. వెరీ గుడ్ అమ్మా. ఏం టైం ఏమైనా ఉంది ఇక్కడ? వాచే సహదస పంజరంలో నుంచి బయటకు వచ్చింది కదా పావురం, తనకి సంఖ్యల నుంచి బయటకు వస్తుంది. వాళ్ళ మీనింగ్ ఫుల్ చేస్తాం. బాగుంది, బాగుంది, సూపర్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది, బాగుంది, బాగుంది. నెక్స్ట్. హాయ్ స్థుతి. బాగుంది నాన్న, భలే భలే చేసావు నువ్వు. స్తుతి, నువ్వు చాలా బాగా యాక్షన్ సాంగ్ చేసావు నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్. హాయ్. హా, ఒక్కసారి గాడ్ బ్లెస్ యు నాన్న, చూస్తే వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే నాన్న, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగా చేస్తారు, సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగా రాశారు, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. పిల్లలు, మీ హోంవర్క్ ఇంకా మేము చూడలేకపోతే ఒకసారి మీ కెమెరాస్ దగ్గర పెట్టండి, మేము స్పాట్ లైట్ చేస్తాం. వీళ్ళు బంధకాలను తిరిగి చూడలేదా? ఇంకా బంధకాల్లోనే ఉన్నారా బాబాయ్? అమ్మాయి, ఇంకొక ఇద్దరు బంధకాల్లో ఉన్నారా? ఈ రోజు రాలేదు. ఓకే నాన్న, బాగుంది, బాగా చేస్తారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇందాక స్టైల్ యాక్షన్ సాంగ్ చేసింది. కనిపించలేదు, హ్యాండ్స్ వేసుకోవాలి లైట్ గా. ఓకే ఓకే ఓకే, కొంచెం డార్క్ గా వేసుంటే బాగుండేది. ఓకే, ఇంకా దగ్గర పెట్టు. ఓకే ప్రజల, హలో, అయిపోయింది, అందరికి అయిపోయినాయా? ఓకే పిల్లలు, అందరు చాలా 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 బాగా చేశారు. ఇంకెవరు? ప్రకాష్. ఓకే నానా, బాగా చేస్తారా? సూపర్ గా చేస్తారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేస్తారు, మీ బంధకాలన్నీ దేవుడు తెంపేశారు కదా, అవునా? ఓకే సాక్ష, హాయ్, ప్రైజ్ ది లార్డ్ సాక్ష. ఎప్పుడమ్మా? ఈ రోజా? ప్రేయర్ చేద్దాం, పిన్ని బర్త్డే ప్రేయర్ చేద్దాం. మళ్ళీ రాస్తున్నా, వెరీ గుడ్. చిన్ని ప్రార్థన చేద్దామా? శ్యామలకు ఉందా ఇక్కడ? శ్యామకున్నారా? ఉన్నారు ఉన్నారు.
సాక్షా పిన్ని బర్త్డే అంట. ఓకే పిల్లలు ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మధ్యాహ్న సమయంలో ప్రభా మరి సాష యొక్క పిన్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. కాబట్టి జీవితకాలం అంతట్లో నీ కృపాక్షంలో వెంట ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఆత్మీయంగా ఇంకా నువ్వు ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. అలాగే అనేక మంది కొరకు ఆమె ప్రార్థించు ఒక తల్లిగా బిడ్డను మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. ఆమె గర్భంలో పడక మునిపై నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ భూమి మీదకి వచ్చిన మొదలు ప్రభా, మరి ఈనాటి వరకు కూడా నీ ప్రత్యేక కాపుదల బిడ్డను భద్ర తండ్రి. ఇంకను ప్రభా బిడ్డను దీర్ఘాయుష్ మీరు నింపమని అడుగుచు. తన జీవిత కాలంలో అనేక నూతన సంవత్సర దయాకిరీటాలు పొందుకోవడానికి మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా మరి సాషాన్ని బట్టి తనకున్న ఆసక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సాష చాలా చిన్న బిడ్డ ప్రభా, ఎంతో ఆసక్తితో తన పిన్ని గురించి ప్రార్థన చేయిస్తూ ఉంటుండగా మరి సాషకి ఉన్న ఆసక్తిని మీరు ఇంకను బలపరచమని అడుగుచు. తన ఆత్మీయస్థితులు ఇంకను ఎదగటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ప్రైజ్ ది లార్డ్. హనీ చెక్ చేయదని చెప్తా ఉంది, సాక్షితో మాట్లాడలేదు పాపం. సన్హిత స్నేహిత్ అక్క, హనీది స్పాట్ లైట్ అవ్వట్లేదు అసలు. ఓకే 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 నాన్న, బాగుంది రా, చాలా చాలా బాగుంది నాన్న, చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ ఏంటంటే హ్యాంగ్ అవుతుంది అలా కాదు, వీళ్ళే వీళ్ళు ఏదో సన్నిహిత వాళ్ళు ఏదో చెప్పినప్పుడు పైన ఏదో ఇలా హ్యాంగ్ ఇలా మూవ్ అవుతా ఉంది కదా. ఓకే అయితే గ్యాలరీలోకి వెళ్ళిపోదాం ప్రజల. అందరు చాలా 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 బాగా చేస్తారు పిల్లలు. నాది ఒక ప్రశ్న, నిన్న ఒక 3 స్టార్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా, మరి ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో చూద్దామా. నీరజనియా, ప్రజలక్క, శవక్క, చూద్దాం ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారు. బ్లూ స్టార్ అంటే ఎవరు చెప్పగలరు పిల్లలు? బ్లూ స్టార్ చెప్తల్లి. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీ నుంచి ఒక అతను ఆర్మీలోకి వెళ్ళి అక్కడ యుద్ధం జరిగితే ఆయన దాంట్లో ఉన్నప్పుడు అప్పుడు రెడ్ క్లాత్ మీద బ్లూ స్టార్ పెడతారక్క. ఓకే వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, సూపర్ 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 గా చెప్పారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. శిలోని ఏంటి హ్యాండ్ రైజ్ చేస్తుంది? దానికేనా ఆన్సర్? ఓకే ఇంకొక దానికి ఆన్సర్ చెప్తు గారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ప్రశ్న, మళ్ళీ గ్యాలరీకి వెళ్దాం. ఇంకొక ప్రశ్న, రెడ్ స్టార్ దేని చెప్తుంది? రెడ్ స్టార్ అక్క నాకు కుట్టియే కనిపిస్తుంది ఇక్కడ. రెడ్ స్టార్ చిలోని ఇందాక హ్యాండ్ రైజ్ చేసింది, మళ్ళీ చెప్దాం అన్నా. నేను ఇప్పుడు ఏమడిగాను? నేను రెడ్ అడిగాను. రెడ్ 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 కాదు, గోల్డ్, సారీ గోల్డ్ 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 చిలోని, సారీ నాన్న. గోల్డ్ స్టార్ మనకి దేని చూపిస్తా ఉంది? ఎవరైనా ఆర్మీలో ఉండే ఇంకా బతికే ఉంటే గోల్డ్ స్టార్ పెడతారు అక్క. అక్క ఎవరైనా ఆర్మీలోని ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి గోల్డ్ స్టార్ పెడతారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, సూపర్ సూపర్. సామ్సన్ నువ్వేం చెప్పావు, ఇదే చెప్పావా? వెళితే అన్నాడు కదా సామ్సన్, వెళితే అన్నావా చనిపోతే అన్నావా? వెళ్తే వెళ్తే బ్లూ స్టార్ పెట్టారు కదా వాళ్ళు, చనిపోయినప్పుడు గోల్డ్ స్టార్ పెట్టారు. ఓకే ఇంకొక ప్రశ్న, లాస్ట్ ఇంకొక స్టార్ కూడా ఉంది కదా, అదేంటి ఏంటి అది? సిల్వర్ స్టార్ చెప్పండి పిల్లలు, ఎవరు చెప్తారు సిల్వర్ స్టార్ కాన్సెప్ట్? ఓకే
ఆ పర్సన్ కంప్లీట్ గా రిటైర్ అయిపోయినట్టు సిల్వర్ స్టార్ అయితేనా? అవును అక్క, రిటైర్డ్ అయితే. ఇంకా ఇంకేమైనా చెప్తారా ఆన్సర్? ఇంకేమైనా చెప్తారా? వీడియో ఆన్ లో ఉంది, వచ్చి ఏం జోయల్ చూస్తున్నారు అక్క, ఆగండి ఒక్క నిమిషం. జోయల్ అండ్ జోయాన్, సారీ. ఎస్, డిసేబుల్డ్ పర్సన్, మిలిటరీ ఫిలిస్. అవును 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 కదా, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. రిటైర్డ్ అయిపోవడం కాదు కానీ వాళ్ళు డిసేబుల్ కదా, వాళ్ళు అలా హ్యాండిక్యాప్డ్ అయిపోయి అలాంటి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ గురించి సిల్వర్ స్టార్ అన్నారు కదా. ఇంకొక పాయింట్ సిల్వర్ స్టార్ గురించి చెప్పారు, వాళ్ళ సిల్వర్ స్టార్ ని గవర్నమెంట్ వాళ్ళు చెప్పండి. సిల్వర్ స్టార్ ని గవర్నమెంట్ వాళ్ళు అంగీకరించలేదు అంటే ఆ స్టార్ ని. ఓకే ఓకే, వెరీ నైస్, సూపర్ గా ఉంది ఆన్సర్, చాలా బాగుంది. అయితే ఇప్పుడు మీ అందరిలో మనకున్న కొంచెం టైం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఓకే, ఇన్ని స్టార్స్ గురించి తెలుసుకున్నాం కదా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎవరు చెప్తున్నారు? ఏ స్టార్ గా ఉండాలనుకుంటున్నారు, ఎందుకు చెప్పండి. జోయాన్ చెప్తాను అంటున్నాడు అక్క. ఓకే చెప్తున్నాను. అక్క గోల్డ్ స్టార్. గోల్డ్ స్టార్, గోల్డ్ స్టార్ అని ఎందుకు అంటున్నావు? ఎందుకంటే మనం ఏసీ ఇలాంటి జీవితం జీవించేసి అందరిని అందరికి పరిచయం చేసేసి చనిపోయేసి పరలోకానికి వెళ్ళాలి. ఓకే ఓకే నాన్న, సూపర్ సూపర్ గా ఉంది. మరి ఏసీ కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నావా? ఆ యుద్ధం చేసినప్పుడు ఎలాంటివి నీకు ఎదురొస్తాయి? మరి వాళ్ళు అంటే వ్యతిరేకంగా గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోకుండా ఆ జైల్లో పెట్టడం అయినా, లేకపోతే ఆ షెల్టర్ లేకుండా హోమ్స్ అవన్నీ తీసేసిన, లేకపోతే జైల్లో పెట్టేసిన, లేకుండా మామూలుగా మనం సిక్ అయిపోయినా బయటికి వెళ్ళాం కదా, రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కానీ వాటన్నిటి బట్టి మనం జయిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి కదా. వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మరి అలాంటి ఆలోచన మీరు అందరు కలిగి ఉన్నారా? ఓకే, ఈ రోజు మరొకసారి మనం ఉయ్యాల గేమ్ ఆడుకుందామా పిల్లలు? అవుట్డోర్ గేమ్ ఆడుతున్నామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలా చాలా బాగా చెప్పారు జాయ్, అండ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అందరం కూడా ఏసై గురించి మనం పోరాటం చేద్దామా? ఏసై యొక్క మనకిచ్చే పరలోక రాజ్యంలో మీరందరూ చేరుకోవాలి, అది మనం స్వతంత్రించుకోవాలి అని చెప్పి మనందరం కూడా ఫైట్ చేద్దాం, ముందుకు వెళ్దాం, సాతాన్తో మనం యుద్ధం చేసి మన వాళ్ళందరినీ కూడా ఏసే వైపుకు నడిపిద్దాం, సరేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మనందరం ఇప్పుడు ఆట ఆడుకుందామా వద్దా? ఎంత మందికి ఇష్టంగా ఉందా ఆడుకోవడం అంటే? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మనం ఏమేమి ఆటలాడుకున్నాము అంటే, ఫస్ట్ ఆయిల్ ట్రీస్ గురించి అమ్మకు చెప్పారు కదా, ట్రీస్ గురించి చెప్పినప్పుడు ట్రీ ఆట ఆడుకున్నాము. తర్వాత మన ఇంకేం ఆట ఆడుకున్నాం మనం? రెడ్ సిగ్నల్ కదా, సిగ్నల్స్ గురించి మనం ఒక ఆట ఆడుకున్నాము. తర్వాత అవుట్డోర్ గేమ్ ఉయ్యాల మనం ఆడుకున్నాము. ఇన్ని ఆట ఆడుకున్నాం కదా, ఏది ఆడుకుందాం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తేనే అది ఆడుకుందాం. మీకు ఇష్టమైంది కదా, మీరు చెప్పండి. ఏది వాళ్ళకి ఇష్టమైన ఆట? అందరూ అన్ని చూపించేస్తున్నారు, ఒక్కొక్కటి సెలెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎవరున్నారు హీరోస్ ఇందులో ఇప్పుడు? ఓకే, గ్రీష్మ అండ్ జ్యోతి చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. ఓకే ఓకే నానా, చెప్పండి. ఏ గేమ్ ఆడుకుందాం? చెట్ల గేమ్స్ ఉంటాయి కదా, ట్రీ గేమ్. చెట్ల. ఓకే రెడీ పిల్లలు, అందరూ కూడా రెడీగా ఉండండి. మరి ఒక్కసారి చెట్ల గేమ్ అంటే మనకి ఎవరు ఆడిస్తారంటే శిలోని అక్క ఆడిస్తా ఉంటాయి కదా. శిలోని అక్క, నువ్వు రెడీగా ఉన్నావా అక్క? శిలోని అక్క ఎక్కడున్నావు? శిలోని, శిలోని ఉన్నారక్క?
శిలని అక్క మమ్మల్ని ఆడిస్తావా ఈ రోజు? మన లీడర్ ఎవరమ్మా ఇప్పుడు? శిలని అక్క. ఓకే రెడీ అక్క. అక్క నేను కూడా యాక్షన్స్ చేయాలా అక్క? ఆ చేయనా, చేస్తే నీకు కూడా బాగుంటది కదా. ఓకే అక్క. ఓకే రెడీ స్టార్ట్. ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరు చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరు చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్టు, అంజూరు చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు. పిల్లలు తప్పు చేసిన వాళ్ళు ఆగిపోవాలి. ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలీవ చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు. వెరీ గుడ్ వెరీ గుడ్ శిలాని, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ గా చెప్పావు నువ్వు, నిజంగా చాలా బాగా చెప్పావు. ఓకే ఎవరు ఓడిపోలేదు, అందరూ బాగా 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 చేశారు పిల్లలు. సూపర్ గా ఉంది పిల్లలు కదా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక గేమ్ ఏం ఆడుకున్నాం మనం? రెడ్ గ్రీన్ ఎల్లో. ఎవరు ఆడిస్తున్నారు మరి రెడ్ గ్రీన్ ఎల్లో? ఎవరు? తనిష్క. ఓకే తనిష్క, మన లీడర్ ఇప్పుడు తనిష్క. Samsung next day నికి ఇస్తా. ఓకేనా? ఓకే రెడ్. Samsung ఓన్లీ చైర్ లోనే కూర్చున్నాడు, కిందకి లేవట్లే అసలు. అక్క యాక్షన్ నేను కూడా చేయాలి అక్క. వదిలే నాన్న, నువ్వు చెప్పు. రెడ్ గ్రీన్ ఎల్లో, రెడ్ గ్రీన్ ఎల్లో, గ్రీన్ గ్రీన్ రెడ్, రెడ్ ఎల్లో, ఎల్లో గ్రీన్ రెడ్, ఎల్లో రెడ్, రెడ్ గ్రీన్, గ్రీన్ గ్రీన్ రెడ్, రెడ్ రెడ్ ఎల్లో, ఎల్లో గ్రీన్ రెడ్, యూటర్న్ ఎల్లో రెడ్ గ్రీన్ రెడ్, రెడ్ ఎల్లో, ఎల్లో రెడ్ గ్రీన్ యూటర్న్, రెడ్ యూటర్న్ ఎల్లో, ఎల్లో రెడ్ గ్రీన్, గ్రీన్ గ్రీన్ ఎల్లో, యూటర్న్ రెడ్, రెడ్ ఎల్లో, రెడ్ ఎల్లో. సూపర్ సూపర్ గా చెప్పావు, చాలా చాలా బాగా చెప్పావు. వెరీ వెరీ థాంక్ యూ అక్క. చాలా మంది చక్కగా చేశారు, కొంతమంది మాత్రం అట్లానే నిలబడిపోయి ఉన్నారు, కొంతమంది అలా చూస్తా ఉన్నారు కదా. అయ్యో పిల్లలు మనం బయటకు వెళ్ళి ఆడుకుంటలే కదా, మనం ఇక్కడన్నా ఆడుకోవాలి మనం చక్కగా. ఇదే మంచి ఎక్సర్సైజ్ మనకి, సరేనా? అలా చేద్దామా మరి. ఫైనల్ గా ఏం ఆడదాం? ప్రైజ్ అక్క. ప్రైజ్ తెలాడమ్మా తనిష్క, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకొక ఆట ఏముంది పిల్లలు చెప్పండి, ఇంకేం మిగిలిపోయింది? ఉయ్యాల, ఎవరు చెప్తారు మరి? వెళ్దామా నానమ్మ వాళ్ళకి వెళ్ళిపోయి, అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళిపోయి ఆడుకుందామా? చెట్ల దగ్గరికి వెళ్ళిపోదామా? ఉయ్యాలు కట్టారా మరి నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఉయ్యాలు కట్టిస్తారు? అడుగుదామా? హలో అమ్మమ్మ ఉయ్యాలు కట్టిస్తావా, నువ్వు నా కోసం రెడీగా ఉంచావా అమ్మమ్మ? అడుగుదాం పిల్లలు అమ్మమ్మని. అమ్మమ్మ ఉంచవా? అయితే నేను వచ్చేస్తున్నాను, రెడీగా ఉంచు మరి, వచ్చేస్తున్నాను. ఓకే ఓకే బాయ్ పిల్లలు. మనం వెళ్ళిపోదాం ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి. ఎలాగెళ్దాం? ట్రైన్ లో వెళ్దామా? బస్ లో వెళ్దామా? ఓకే పిల్లలు మనం వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మనల్ని ఎవరు ఆడిస్తున్నారు? ఎవరున్నారు రెడీగా? ప్రజల అక్క సామ్ ఆడిస్తావా? ఓకే అక్క. ఓకే వెరీ గుడ్ నాన్న, లెట్స్ గో స్టార్ట్. 1 2 3
నువ్వు కూడా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సూపర్ 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 గా ఉంది నానా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆపండి 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 అమ్మమ్మ ఆపు 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 ఆపు. వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది పిల్లలు. చాలా 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 బాగుంది. ఇవాళ బాగుంది కదా అందరికి, చాలా నచ్చిందా? ఓకే పాయింట్స్ ఇద్దాము. మరి పాయింట్స్ కావాలా మీకు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 50,000 points! Very good, Nana. I'm slow. I think, right? Very good, Nana. Andar chala 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 baga chesaru. Repu kotta game tho repu vachedam pillalu. Okay. Neerajaniya? Okay. Minni akka? Yes. పిల్లలు మీ హోంవర్క్స్, మీ ఆటలు చాలా 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 అద్భుతంగా ఉంది పిల్లలు, సూపర్. సరే ఇప్పుడు యాక్షన్ సాంగ్ వేద్దామా? వచ్చండి మనం ఈ పొజిషన్స్ కి, కమ్ ఆన్. వెరీ గుడ్. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, మళ్ళీ చేద్దాం, తాతం కానీ వదిలేద్దాం. ఏ సంత సీమ లేదు నీకు అని చెప్పేద్దాం. ఓకేనా? యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మెమరీ వర్స్ నే చెప్తుంటే కొంతు పట్టిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మమ్ము ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, క్లాస్ లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతానా, అంత సీను లేదు నీకు. మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. మమ్మ ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. పిల్లలు అద్భుతంగా చేశారు, పిల్లలు చాలా అద్భుతంగా చేశారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఓవర్ టు
అక్క, థ్యాంక్ యూ. నిమ్మక్క చెప్పమ్మా. ఓకే, ఈ రోజు లెసన్ మరి ఎవరిదో చూసేద్దామా అక్క? ఓకే అక్క, సరే అయితే. నీరజ్ అన్న పిల్లలు అందరం మరి టెన్షన్ తో చూద్దాం. ఓకేనా చూడ, కనిపిస్తుంది? Yes, yes. ఆడియో వస్తుందా? ఇప్పుడప్పుడే రాదనే ఒక ఫైవ్ రాట్లే. ఈరోజు సునీల అవునక్క చెప్తే మరి ఏదో చేసాను. ఆడియో రావట్లేదు కదా. ఆడియో వినిపిస్తుందా? ఇంకా అమ్మా ఏం వినిపించట్లేదమ్మా. ఓకే ఒక్క నిమిషం. లేదు వినిపించట్లా. ప్రజలు ఒకసారి నువ్వు ట్రై చేస్తావా? శ్రేష్ట అండ్ సంహిత After that, we have to like go to India back, so they kept one ban akka. So then that time we don't have anything, so then when I think on New Year time akka, we just have only 20 dirhams akka, only 5 dirhams for me, my sister, mummy and daddy akka. Mm. So then what happened means, actually then one uncle came and helped us akka. When he helped us, when my sister's visa akka, she got visa but I didn't get visa akka. So after that, when we came back to from church to home akka, then when my mom is seeing cell phone akka, she got that I also got a visa akka. That's all akka. Wow, wonderful. So you stay in Abu Dhabi or Dubai? Dubai akka. Okay, fine. God bless you, Nana. Wonderful testimony. May the glory and honor be to the Lord alone. Okay, wonderful. God bless you. Inka? Ever chapter Inka Saksham? Praise the Lord, Lataka. Praise the Lord. Praise the Lord, Amma. Okay, Pillal to Matlar and Daka Kasepu.
యాక్చువల్లీ అది పంచ్ అయిపోతుంటే నేను రెడీగా ఉన్నాను లెసన్ చెప్పడానికి. ఓ అవునా, ఓకే అక్క. అయితే చూడండి ఒకసారి అది పంచ్. ఓకే నానా. అరే లతక్క రెడీగా ఉన్నారంట. ప్రాబ్లం ఏమి లేదు కదా. ఓకే పిల్లలు, ప్రైస్ తెలాడు పిల్లలు, అందరి ఒకసారి చక్కగా ఈ రోజు మన దగ్గరికి లత అక్క వచ్చారు కదా, అందరు ఒకసారి క్లాప్స్ కొడదాం లత అక్కకి. అక్క మరి ఈ రోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు. ఆ విషయాలు ఏం చెప్తారు ఏంటో మనం చూద్దామా పిల్లలు, విందామా? అందరు రెడీగా ఉండండి పిల్లలు. ఓకే లత అక్క, ప్రైస్ తెలాడు అక్క, మీ మాటలు వినాలని మేము ఎంత ఎదురు చూస్తున్నాం అక్క. ఓకే అక్క మీకు ప్రైస్ తెలాడు అక్క. పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు? పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారా? మరి రోజు మీకు నేను బైబిల్ నుంచి నోవా గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. నోవాహు గారి గురించి చెప్పాలనేసి నేను రెడీ అయ్యాను. అయితే ముందు వాక్యం చదువుకుందాము. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని అప్పుడు మనం ప్రారంభించుకుందాం. సరేనా పిల్లలు? ఆదికాండము 6 అధ్యాయము, ఆదికాండము 7 అధ్యాయము చదువుకుందాం చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. యెహోవా మరి నోవాహుతో చెప్పినటువంటి మాటలన్నమాట. మనం చిన్న ప్రార్థన చేసుకుందాము పిల్లలు. అందరు నీల్ డౌన్ చేయండి చక్కగాను, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ప్రభా మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా మరి మేము పాఠం చెప్పుకొని ఉంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేసి మీరు మా కొరకు సిద్ధపరిచిన విషయాలను మాకు తెలియజేసి ప్రభా నిశ్చితానుసారమైన జీవితం జీవించడానికి నిబిడ్డమైన మాకు అందరికీ సహాయం దయచేయమని పాఠం చెప్తుంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు మరి దేవుడు మనం ఏం చేస్తూ ఉన్నామా అనేసి పైనుంచి ఎప్పుడు చూస్తూ ఉంటాడన్నమాట. మరి నోవాహు గారి టైంలో కూడా మరి లోకం వైపు ఒకసారి యెహోవా దేవుడు చూశాడంట. మన తండ్రి అయిన దేవుడు లోకం వైపు చూసినప్పుడు ఆయనకి లోకంలో అందరూ కూడా చెడ్డగానే కనిపించారంట. ఎవరు మంచోళ్ళు లేరంట, ఒక్కరు కూడా లేరంట. అయితే మరి ఒకే ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా కనిపించాడు, అది ఎవరంటే నోవాహు గారు అన్నమాట. మరి నోవాహు గారు ఒక్కరే దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు, ఆయన కుటుంబం ఒక్కటే దేవునికి ప్రార్థన చేస్తూ మరి దేవునికి భయపడి మరి మంచిగా జీవిస్తా ఉన్నారన్నమాట. మిగతా లోకంలో చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా భయంకరంగా మరి చెడ్డవారుగా మరి పాపాలు చేస్తూ ఆ విధంగా ఉన్నారు. అప్పుడు మన తండ్రి అని దేవుడు ఏం చేశారంటే నోవాహు గారిని పిలిచి, నోవాహు నోవాహు మరి నువ్వు ఒక వాడను సిద్ధపరచు, మంచి వాడ, పెద్ద వాడ మరి సిద్ధపరచు. మరి నేను ఈ లోకాన్ని చూసినప్పుడు లోకంలో అందరూ చెడ్డవారుగా ఉన్నారు, ఈ తరమంతటిని నేను కూడా నాశనం చేయాలనుకుంటున్నాను. మరి అందుకనేసి మీరు ఏం చేస్తారంటే మీరు నువ్వు ఒక వాడను కట్టు, నీ కుటుంబం అంతా కూడా ఆ వాడలోకి వెళ్ళిపోండి, మరి జలప్రలయం రప్పించి. జలప్రలయం అంటే మరి వర్షం పైనుండి కింద నుంచి వరదలు వచ్చేస్తే మనకు తెలుసు కదా వరదలు ఫ్లడ్స్ ఎలాగ వస్తాయో, మరి కింద నుంచి నీరు వచ్చేస్తుంది, నీటితో మరి మొత్తం భూమి అంతా కూడా నిండిపోతుంది. మరి నీరంతా మరి భూమి అంతా నిండిపోయినప్పుడు మరి జీవులు బ్రతకగలవా? నీటిలో ఎంతసేపు ఉంటాం మనం? ఉండలేం కదా. మనుషులు ఎవరు మరి ఏ జీవి కూడా నీటిలో మరి జీవించలేదు. సో మరి ఇంకా ఆ విధంగా నేను నాశనం చేసేస్తాను, మీరు మట్టుకి ఆ పడవలో మరి ఆ వార్డులో చాలా సేఫ్ గా ఉందరు కానీ అనేసి దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు నోవా వెంటనే మరి పని స్టార్ట్ చేశాడు అన్నమాట. వెంటనే చక్కగా
పని మొదలు పెట్టాడు దేవుడు చెప్పినట్టే. చూడండి ఏం కావాలి మనకి, వాడు తయారు చేయాలంటే, తయారు చేయాలంటే ఏం కావాలి మనకి, చెక్కలు కావాలి కదా. అడవిలోకి వెళ్ళి చెక్కలు కొట్టుకొచ్చి ఈ విధంగా చక్కగా అవన్నీ నరికి కావాల్సిన సైజు లో కట్ చేస్తా ఉన్నారు. అదే సమయంలో మళ్ళీ చూడండి పిల్లలు చక్కగా, మరి నవహు గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, మరి పేర్లు తెలుసా మీకు, షేము హాము యాపేత్ జాపేత్ కదా. మరి పిలిచిన వెంటనే షేము కొంచెం వాటర్ తీసుకురామా అన్నప్పుడు వెంటనే ఏం చేస్తాడు షేము, వాటర్ తీసుకొని మరి ఫాదర్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు అన్నమాట. ఇదిగో చూడండి కదా, చక్కగా పని చెప్పగానే మరి గబా తొందరగా వచ్చి సాయం చేస్తున్నాడు. అదే విధంగా మళ్ళీ ఇంకా తండ్రికి ఏం కావాలో అనేసి కనిపెట్టి చూస్తున్నారు అన్నమాట. ముగ్గురు పిల్లలు అడగగానే ఇదిగో సుత్తి తీసుకొచ్చి ఇచ్చేసాడు గబగబా. మరి ఇదిగో చిన్న పిల్లలు వీళ్ళ ముగ్గురు కుమారులు కూడా అలాగే తండ్రికి ఏది కావాలంటే అది చక్కగా మరి తీసుకొచ్చి ఇచ్చి సహాయం చేస్తా ఉన్నారు. మరి పిల్లలు ఇంట్లో మీరు సహాయం చేస్తున్నారా, మమ్మీ డాడీ ఏమైనా పని చేస్తే మీరు సహాయం చేస్తారా? మరి మంచి పిల్లలు అంటే తప్పకుండా ఇంట్లో సహాయం చేయాలి కదా. మరి ఇంట్లోనే కాదు ఎవరైనా సరే పెద్దోళ్ళు పని చేసుకున్నప్పుడు వాళ్ళతో మనం మరి కలిసి వారికి ఏమైనా సహాయం కావాలా, మరి ఎలాంటి హెల్ప్ మనం చేయాలి అనేసి మరి ఇదిగో నవహు పిల్లలాగా మనం కూడా ఉండాలన్నమాట. సరేనా? అయితే మరి నవహు అలాగా కష్టపడి ద వాడని తయారు చేసేసారన్నమాట. ఎంతో చక్కటి వాడిని తయారు చేశారు, పెద్ద వాడ. మరి వాడికి ఎన్ని అంతస్తులు ఉన్నాయో తెలుసా మీకు? మూడు అంతస్తుల వాడ ఇది, మూడు అంతస్తుల వాడ అన్నమాట. చూడండి ఎంత పెద్ద వాడ తయారు చేశారు. ఎవరు తయారు చేశారు ఈ వాడిని? నవహు తయారు చేశారు. కనిపిస్తున్నా నవహు గారు ఈ పెద్ద వాడని మనకి? చూడండి ఈ పెద్ద ఓడని ఆ రోజుల్లో నవహు గారు తయారు చేశారు. అయితే నవహు గారు ఈ ఓడని తయారు చేస్తా మళ్ళీ ఓడ తయారు చేయటమే కాదు, ఇంకా జనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి బాబు మీరు మంచిగా ఉండండి, చెడ్డ పనులు మానేయండి, మరి దేవుడు ఇలాగా వర్షాన్ని రప్పిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాడు అనేసి, మరి మీరందరూ మంచిగా ఉంటే మీరు అందరూ రక్షింపబడతారు, నేను పెద్ద ఓడ కడుతున్నాను మీ అందరి కోసం, ఆ ఓడలోకి వచ్చేద్దరు కానీ అనేసి చెప్తుంటే ఎవరు వినలేదు, ఒక్కళ్ళు కూడా వినలేదు. వినలేదు కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, నవహు గారి మీద పనిచేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు, ఏంటి అని చెప్తున్నాడు అనేసి. అలాగా మరి వాడిని ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసా నవహు గారి పిల్లలు మీకు? 120 సంవత్సరాలు కట్టారు, 120 సంవత్సరాలు కట్టారు. 120 సంవత్సరాలు మరి నవహు గారు కట్టుతూ వాడ కడుతూ మళ్ళీ మిగిలిన సమయాన్ని ఏం చేసేవారు, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బోధించేవారు అన్నమాట. బాబు మీరందరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, దేవుణ్ణి నమ్మండి, మంచిగా ఉండండి అని రోజు చెప్తా ఉండేవారు. రోజు వాడు పని చేస్తున్నారు, రోజు వెళ్ళి వాళ్ళకి బోధిస్తా ఉన్నారు. కానీ 120 సంవత్సరాలు వాళ్ళు ఏమంటున్నారు, మా చిన్నప్పుడు కూడా ఈ నోవా ఇలాగే చెప్పాడు, ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు వచ్చేసినాయి, 70 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇప్పుడు ఇంకా వర్షం రానే లేదు, వర్షం ఎలాగొస్తుంది, అప్పటి వరకు వర్షం పడలేదు భూమి మీద పిల్లలు. అయితే మరి వాళ్ళకి కొత్తది, సో వర్షం ఆకాశం నుంచి వర్షం ఎలాగొస్తుంది అంటే దేవుడు ఏది చెప్తే అది మనం నమ్మాలి కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలనేసి అనుకోకూడదు. సో అప్పుడు వాళ్ళకి వర్షం లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, వర్షం ఎలా పడుతుంది, ఈయన అన్ని లాంటి కబుర్లు చెప్తాడు అనేసి ఇలాగా హేళన చేస్తున్నారు. ఎవరు నవహు మాట వినలేదు మాట. అయితే మరి వినలేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నవహు దగ్గరకు వచ్చి మరి నవహు మరి ఇక వారం రోజుల ముందే మరి మీరు మరి ఆ వార్డులోకి వెళ్ళండి అనేసి చెప్పాడు. మళ్ళీ ఇంకా చెప్పారు, చెప్పిన తర్వాత మరి అరణ్యంలో నుంచి మరి అనేకమైన జంతువుని అన్ని రకాల జంతువులు కూడా మరి రెండు రెండు చెప్పున మరి వాటిని అరణ్యంలో నుండి పంపించాడు మాట దేవుడు. మరి యెహోవా దేవుడు మరి రెండు రెండు చెప్పున మరి ఇదిగో చూడండి, పక్షుల్ని
చూడండి ఇవేంటి కాకులు కదా, ఆకులు కదా, చూసారా ఇవి చూడండి చక్కటి పక్షులు. వీటన్నిటిని పంపించాడు దేవుడు. అయితే ఇవి చూడండి, నూట 8 సంవత్సరాలు మనుషులు చెప్తే మనుషులు విన్నారా? ఒక్కళ్ళైనా విన్నారా? వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వచ్చారా? ఎవ్వరూ రాలేదు కదా పిల్లలు, ఎవరూ రాలేదు. కానీ చూడండి జంతువులకు చెప్తే, జంతువులకు చెప్తే మరి అవన్నీ కూడా వచ్చేసినాయి. చూస్తున్నారా పిల్లలు? చూడండి ఇవేంటో చూస్తున్నారా? ఇదేంటిది? కుక్కలు. ఇవి మేకలు, సింహాలు. కనిపిస్తున్నాయా పిల్లలు? కుక్క, మరి పిల్లి. చూడండి రాబిట్స్, రాబిట్స్, టైగర్. చూడండి ఎలిఫెంట్స్, ఏనుగులు, పులులు, ఎలుగుబంటి కదండి, బేర్స్. చూడండి ఇవన్నీ కూడా దేవుడు చెప్తే మనుషులకి ఎంతకాలం చెప్పారు నోవాహు గారు? 120 సంవత్సరాలు చెప్పారు, ఒక్కళ్ళు కూడా రాలేదు. కానీ దేవుడు చెప్పగానే దేవుడు మాటకి లోబడి చూడండి జంతువులన్నీ కూడా ఓడల దగ్గరికి వచ్చినాయి, ఓడలకు వెళ్ళడానికి వచ్చినాయి అన్నమాట. చూసారా పశువులే, మనసులేని పశువులే దేవుని మాట వింటున్నాయి, మనుషులే దేవుని మాట వినడం లేదు. మరి అయితే ఏమైందంటే పిల్లలు, మరి ఈ విధంగా జంతువులన్నీ కూడా మరి వచ్చి చక్కగా మరి ఓడలో లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. జంతువులన్నీ కూడా ఓడ లోపలికి వెళ్ళిపోయింది. మరి జంతువులన్నీ ఓడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు, మరి యెహోవా దేవుడు ఏమన్నాడంటే, మరి మీరు కూడా నోవాహు, మరి మీరు కూడా ఓడలోకి మరి వెళ్ళిపోండి అనేసి చెప్పారన్నమాట. ఓడలోకి వెళ్ళిపోమని దేవుడు ఎప్పుడైతే చెప్పారో, మరి వెంటనే నోవాహు తన పిల్లల్ని తీసుకొని ఓడలోకి వెళ్ళిపోయారు. ఓకేనా? ఓడలోకి వెళ్ళిపోయినప్పుడు మరి ఎంత ముందుగా వెళ్ళమన్నారు? వాళ్ళకు వారం రోజులు ముందే మరి వెళ్ళిపోమని చెప్పారన్నమాట. మరి వారం రోజుల ముందే నోవాహు తన పిల్లలతోటి మరి వాళ్ళకి వచ్చిన జంతువులన్నిటితోటి వెళ్ళిపోయారు. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మరి వారం రోజులైంది, వర్షంలా 6 రోజు, మరి 5, 2 రోజు, 3 రోజు, 4 రోజు, 5 రోజు, 6 రోజు, ప్రజలందరూ చూసి నవ్వుతున్నారు. నోవాహు వాళ్ళకి వెళ్ళిపోయాడు, వర్షం ఏమీ ఇంకా రావట్లేదు అనేసి వాళ్ళందరూ కూడా వచ్చి పడవ చుట్టూరు వాడ చుట్టూరు తిరుగుతా మరి డాన్స్ చేస్తా మరి నవ్వుకుంటా పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి అలాగా 7 రోజు వచ్చింది పిల్లలు. 7 రోజు వచ్చినప్పుడు చిన్నగా చినుకులు పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి అన్నమాట. వర్షం మొదలైంది. అప్పుడు వాళ్ళందరికీ సరదాగా ఉంది, ఎప్పుడు వర్షం రాలేదు కదా, మరి ఆనందంగా ఉంది, గొంతుతున్నారు, ఆటలాడుతున్నారు. అప్పుడు వర్షం కాస్త కొంచెం ఎక్కువైంది, కొంచెం ఎక్కువైంది, కొంచెం ఎక్కువైంది. ఇంకేమవుతుంది, వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయి, వాళ్ళ అంతస్తులు మునిగిపోతున్నాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో నోవాహో చెప్పిన మాట నిజమే, మరి ఇదిగో వర్షం వచ్చేస్తుంది, వరద వచ్చేస్తుంది, మన అందరికి ప్రాణాపాయం. అప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు, నోవాహు వాడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారన్నమాట. పరిగెత్తుకు వచ్చి ఏమంటున్నారు, నోవా 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 తలుపుతి, మేము రావాలి లోపలికి, మమ్మల్ని కాపాడు అనేసి. మరి నోవా తలుపు తీయగలరా? ఆ తలుపుని వేస్తుంది ఎవరు? దేవుని దూత వేసింది. దేవుని దూత మరి వేశారన్నమాట. అయితే దాన్ని ఎవరికి తీయటానికి శక్తి చాలదు, ఎందుకంటే అది చాలా పెద్ద డోరు. మరిక వాళ్ళు కొట్టి 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 అక్కడే వర్షంతో మరి దంతా మునిగిపోవటాన్ని బట్టి వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళందరూ కూడా
చనిపోయారన్నమాట. చూసారా పిల్లలు, దేవుని మాట వెనకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోయి ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోయి ఉన్నారు. మరి ఈ పాఠం నుంచి మనం ఏం నేర్చుకుంటాము, పాఠం నుంచి మనం ఏం నేర్చుకుంటాము, దేవుని మాట వినాలి కదా. దేవుని మాట మనం వినాలి. మరి పశువులే దేవుని మాట విన్నాయి, కానీ మనుషులమై ఉండి మనము దేవుని మాట వినకపోతే ఎలాగా. నోవహు ఆ సమయంలో ఉన్నటువంటి ఆ ప్రజలెవ్వరూ కూడా మరి వినలేదు. మరి నోవహు తయారు చేసిన వాళ్ళలోకి నోవహు, తన భార్య, తన మరి ఇద్దరు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, మొత్తం 8 మంది లోపలికి వెళ్ళారు. మరి వచ్చిన జంతువులన్నీ కూడా లోపలికి వెళ్ళి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. మరి అయితే ఇప్పుడు మరి ఈ కథ నుంచి మరి మనం ఏం నేర్చుకుంటామంటే, ఇప్పుడు ఏసయ్య 2వసారి రాబోతున్నారు కదా. ఏసయ్య రాబోతున్నారు, ఆ విషయం మనకి అందరూ చెప్తున్నారు కదా. ఏసయ్య రాబోతున్నాడు, 2వసారి ఏసయ్య రాబోతున్నాడు, మరి సిద్ధపడండి, రెడీగా ఉండండి చెప్తున్నారు కదా. మరి నోవహు ఎక్కడికి వెళ్ళారు తన కుటుంబంతో? మనం సిద్ధపడితే, మనం పరిశుద్ధంగా ఉంటే, దేవునికి భయపడి మరి దేవునికి ప్రార్థన చేసుకుంటా, మనం విధేయతగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాము, ఏసే దగ్గరికి వెళ్తాం కదా. ఏసే దగ్గరికి వెళ్తాం, ఏసే మనల్ని తన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాం కదా. మరి తనకి పరలోకం వెళ్ళడానికి ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే కదా. మనకి మన తాతయ్యలకి ఇష్టము, మన అమ్మోళ్ళకి, నాన్నోళ్ళకి, అందరికి, కుటుంబంలో అందరికి, పిల్లలకి, పెద్దలకి, అందరికి ఇష్టమే ఏసేకి వెళ్ళాలంటే కదా. మరి మరి అందుకు మనం ఏం చేయాలి, మనం సిద్ధపడి ఉండాలి. ఎలాగ సిద్ధపడాలి, రోజు వాక్యం చదువుకుంటా, దేవునికి ప్రార్థన చేసుకుంటా, పరిశుద్ధంగా. మరి మనం అక్కడ చదివాం కదా, నీకు మీ తరములో మరి నీవు నీతిగా ఉన్నావని చెప్తున్నాడు దేవుడు. ఆయన నీతిగా ఉంటాను బట్టి లోకంలో అందరూ చనిపోయినా కానీ ఆయన జీవించున్నారు కదా, ఆయన కుటుంబం జీవించింది. మరి మనం కూడా మన తరంలో మనం నీతిగా ఉన్నట్లయితే మనం కూడా జీవిస్తాము, దేవుని రాజ్యానికి వెళ్తాము. ఈరోజు మీకు మరి సిద్ధం చేసినటువంటి మెమరీ వర్స్ ఏంటంటే, ఇదిగో చూడండి, చదువుతాను చూడండి ఒకసారి. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచాను. ఆయన దేవునితో నడిచాడంట. చూడండి ఆదికాండము 6:9 ఆదికాండము 6:9 ఈ మెమరీ టెక్స్ట్ ని మెమరైజ్ చేయండి ఇంటి దగ్గర. ఓకే, ఇదిగో ఈ విధంగా మరి ఇదే నోవహు బోటి జంతువులన్నీ కూడా లోపలికి వెళ్ళి కదా. పిల్లలు మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామా. ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకోండి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమ గల తండ్రి, కృపగల దేవ, కనికరం కలిగిన రాజా, ప్రభా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, మరి ఆ కాలంలో నటి నోవా ప్రభా, మరి నోవాహు కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క జనుల వలె కాక ప్రభా, మరి నోవాహు వలె ప్రభా మేము సిద్ధపాటు కలిగి నీ రాకడకు సిద్ధపడడానికి ప్రభా మీ యొక్క సహాయము, మీ యొక్క నడిపింపు మాకు దయచేయమని, మంచివారుగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని, మా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అక్క ఒకటి. ముగింపు ప్రార్థన మీరే చేయండి అక్క. ఓకేనా? క్లోజింగ్ ప్రేయర్ మీరే. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు తండ్రి మీరు మాతో ఉన్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. లత గారి ద్వారా మీరు మాకు
వాక్యం వినిపించిన తండ్రి నీకు స్తోత్రం. ఆ హృదయంలో భద్రపరచుకుని ప్రభా వాక్యం ద్వారా నడుచుకుని గలుగుటకు సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జీవించండి. ఏదైతే ప్రజలను బట్టి శ్యామలకం బట్టి నీకు వందనములు తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు మరి మమ్మల్ని అందరు నడిపిస్తున్న చాలే వనం బట్టి నీకు వందనం. మాకు ఇచ్చిన ఖర్చు యాప్ను బట్టి నీకు వందనములయ్యా. ఇలా ఉంటండి ప్రతి దినము మేము కలుసుకొని ప్రభువా నీ వాక్యంలో మర్మంలో మేము తెలుసుకొని నీ వాక్యానుసారంగా నడవగలిగే కృపణ ధన్యతను మీరే నాకు మాకు దయచేసి నడుస్తున్నాం తండ్రి. బలహీనమైన ప్రతి వారికి నువ్వు ఆరోగ్యంతో నింపండి. బుద్ధిని జ్ఞానము తెలియని దయచేయండి ప్రభా. ఇంకా కొద్ది రోజుల్లో ప్రభా అనేక మంది స్కూల్స్ మరి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నది ప్రభా. ఆన్లైన్ క్లాసెస్ కు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటుండగా తండ్రి వారందరిని బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం ప్రభా. దేనికి ఎలాంటి ఆటంకము లేకుండా మీరే సహాయం చేయమడుతున్నాం తండ్రి. మీకు వందనములు. ఒక దినాన మేము అందరము ప్రభా నీ పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమనీకి ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నా తండ్రి భవిష్యత్తునుగాక రాజునుగాక నీ చిత్తపరలోకము నెరవేర్చుటకు మీ యందు నిలువెనుక మా యందు నామమును తేచు నా ప్రాణం చేసిన క్షమించు మా శోధ ఆకర్షించు ఎందుకని రాజమూర్తి మహిమలందరూ నీవు నా తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come as it is in the heaven. Give us this day our daily bread. Forgive our trespasses, forgive other trespasses. Lead us not into temptation, but deliver us from the evil. The power, the thine is the kingdom, the power of the glory forever and ever. Amen. Amen. నేను ఇండియాలో ఉన్నాను అప్పుడు. నేను అప్పుడు ఫస్ట్ గ్రేడ్ అప్పుడు నేను బాల్ తోటి ఆడుకుంటున్నా. బాల్ తోటి ఆడుకుంటా అది మా ఇంటి ముందు రోడ్ ఉండిద్ది. ఆ రోడ్డు పక్కన షోర్ ఉండిద్ది, షోర్ సి ఉండిద్ది, మన ముందు షోర్ ఉండిద్ది. అట్లా బాల్ తోటి ఆడుకుంటా గేట్ బయటకు వెళ్ళిపోయి షోర్ మీద పడింది, సి షోర్ మీద. దాని తర్వాత నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసి బాల్ తీసుకున్నా. అప్పుడు మా కజిన్ వచ్చాడు, అన్నయ్య కజిన్ వచ్చేసి చిన్నగరా కార్లు చూసుకుండ్రా అని చెప్పాడు మా కజిన్. ఆ చిన్నగరా బైక్లన్నీ వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, తగులుకుంటావు చిన్నగరా అని చెప్పాడు. కానీ నేను మాట వినకుండా, అన్నయ్య మాట వినకుండా చూసుకున్నాను నేను అటు ఇటు. అప్పుడు నేను పరిగెత్తుకుంటా వస్తాను, అప్పుడే ఒక ఫాస్ట్ ఒక బైక్ వస్తుంది. ఆ బైక్ నన్ను కొట్టేసుకుని ఈడ్చుకుంటే వెళ్ళిపోయింది కొంచెం దూరం. మొత్తం రక్తం కారిపోయింది నాకు, కాళ్ళకి రక్తం కారిపోయింది. అప్పుడు మా కజిన్ వచ్చేసి తీసుకెళ్ళాడు ఇంటికి. అప్పుడు మమ్మీ నాకు తల మీద గుట్టు పెట్టేసి కాళ్ళకి చుట్టుగా కట్టింది కర్చీఫ్. మళ్ళీ దాని తర్వాత రోజు కొంచెం తగ్గింది, ఇప్పుడు దెబ్బలన్నీ తగ్గిపోయినాయి. దేవుడి నామానికి స్తోత్రాలు. దేవుడే నన్ను అంత ప్రమాదం నుంచి ఏం కాకుండా దేవుడే నన్ను రక్షించాడు. దేవుడు ప్రొటెక్షన్ తోటి ఏమి హామ్ జరగకుండా దేవుడు నన్ను రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన చల్లని రెక్కల నిండలో భద్రపరిచేవాడు కదా, సురక్షితమైన రెక్కల నిండలో మనల్ని భద్రపరిచాడు. ఆ రోజు ఆ ప్రమాదకరమైన స్థలంలో దేవుడు ఆ పరిస్థితుల నుంచి తప్పించాడు. ఆయన వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు జోయా. ఇంకా నువ్వు దేవుని కొరకు నువ్వు బహుగా నువ్వు వాడబడాలి. ఎందుకు ఆ రోజు మరి నిన్ను దేవుడు తప్పించాడంటే ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి. సరేనా? ఓకే. శాలిమ్ అంకుల్ వచ్చేసారు. శాలిమ్ అంకుల్ అవునా, ప్రేయర్ కూడా అయిందా? ఓకే రైట్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, శాంతి సమాధానం మనందరికీ, ముఖ్యంగా ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.